సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది ఇటీవలే సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన జగన్ సర్కార్ వేతనాలు కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది పెంచిన వేతనాలను సచివాలయ ఉద్యోగులకు ఈ నెల నుంచే ఇవ్వనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇటీవలే ప్రొబేషన్ ఖరారు చేసింది జగన్ ప్రభుత్వం ఇందులో భాగంగానే ఉద్యోగులకు పే స్కేల్తో పాటు డీఏ హెచ్ఆర్ఏ ఇతర అలవెన్స్లు పెంచింది పెరిగిన వేతనాలను చెల్లించేందుకు ఆర్థిక శాఖలో కొత్తగా అదనపు బడ్జెట్ కేటాయింపులు చేసింది సచివాలయ ఉద్యోగులకు పెంచిన వేతనాలకు సంబంధించి ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు కేటాయించింది వేతనాలు పెరిగిన గ్రామ సచివాలయాల ఉద్యోగుల కోసం కేటాయించిన ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు నిధులను విడుదల చేసేందుకు ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి కెవివి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు ఇప్పటివరకు గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాల కోసం ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదు కోట్లు ఇచ్చేది ఇప్పుడు పెంచిన వేతనాల కోసం అదనంగా కేటాయించిన ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో కలిసి మొత్తం రెండు వేల ఏడు వందల అరవై మూడు కోట్ల రూపాయలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయడంతో పాటు వేతనాలు పెంచినందుకు ఏపీ వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ కృతజ్ఞత సభలు నిర్వహిస్తున్నారు తమకు జీతాలు పెంచడంపై సీఎం జగన్కు సచివాలయ ఉద్యోగులు ధన్యవాదాలు చెప్పారు ప్రొబేషన్ పూర్తి చేసుకున్న గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు పెరిగిన జీతాలు ఈ నెల నుంచే అందుతాయని గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు తెలిపారు వార్డు సచివాలయాల ఉద్యోగులకు పెరిగిన జీతాల జీవో కూడా ప్రత్యేకంగా విడుదల అవుతుందని ఉన్నతాధికారులు తెలిపారు